అందరికీ నమస్తే అండి. టుడే నేను మా గార్డెన్లో ఉన్న చామంతి చెట్ల గురించి చెప్తూ ఉన్నానండి. అందరూ మీకు ఎంత మంచిగా బ్లూమ్ వస్తుంది, ఏం చేస్తారు అని అడుగుతూ ఉన్నారన్నమాట. అందుకని ఒక్కసారి వీడియో తీసి ఇలా చెప్దాము అనేసి నేను అనుకున్నాను అండి. ఇది ఏ టైంలో మనం ప్లాంట్ చేయాలి, ఎట్లా క్రాప్ రావాలంటే ఏం చేయాలి, ఇవన్నీ నేను చెప్తానండి. వెరీ ఈజీనండి ఇవి. చామంతులను పెంచడం మాత్రం చాలా ఈజీ, మనం ఏమీ చేయక్కర్లేదు. కొంచెం బ్లూమ్ అయితే ఎక్కువ రావాలి అంటే ఒక్క మిరాకిల్ గ్రో లిక్విడ్ ఫెర్టిలైజర్, కానీ మిరాకిల్ గ్రోలోనే చిన్న చిన్న బాల్స్ లాగా ఉంటాయండి, అవి వేస్తే చాలండి. అసలు మోస్ట్లీ అవి వేయకపోయినా కూడా మనకి చామంతిలు బాగా వస్తాయండి. నేను ఇవన్నీ పూజ కోసం పాట్స్ కొనుక్కొని వచ్చాను బయట. ఆ పాట్స్లో ఉన్న పూలన్నీ దేవుడికి వాడుకోగా ఈ పాట్స్లో ఉన్న చెట్టన్నీ నేను ఇలా గ్రౌండ్లో ప్లాంట్ చేశాను అనమాట. మీకు గ్రౌండ్లో ప్లాంట్ చేస్తేనే మాత్రం ఇంత బ్లూమింగ్ వస్తుంది. ఇవి కాస్కోలో ఉన్న పెద్ద పెద్ద పాట్స్ అనమాట. ఇవి మీరు పాట్స్లో కూడా ఉంచేసుకోవచ్చు బట్ కానీ మోర్ అంటే మీకు బ్లూమ్ ఎక్కువ రావాలి అంటే మాత్రం గ్రౌండ్లోనే చేయాలి. ఈ పార్ట్స్లో ఉంటే ఏదో అక్కడక్కడ అలా కొంచెం పూలు వస్తూ ఉంటాయి అన్నమాట. అంతేగాని మీరు గ్రౌండ్లో చేస్తే మాత్రం ఆ బ్లూమింగ్ మీకు వద్దన్న అంత ఎక్కువ వస్తాయి అన్నమాట. చూసారు కదా ఇవి చిన్న ప్లాంట్స్. ఈ చిన్న ప్లాంట్స్కి నేను పూలు వాడేసుకున్నాను. ఇవన్నీ తీసుకెళ్ళి నేను గ్రౌండ్లో నాటేస్తాను అన్నమాట. పూజకి కొన్నిసార్లు కలర్స్ తెచ్చుకుంటూ ఉంటాను కదండి, అలా అన్నమాట. ఇలా తెచ్చుకొని ఇల్లు ప్లాంట్ చేశాను. ఇది నవరాత్రి పూజలకి చాలా వాడేశానండి పూలు. ఆ తర్వాత నేను వీడియో తీశాను, అప్పటికి ఇవి చాలా ఉన్నాయి అన్నమాట. ఇవైతే నాకు లెస్సే అండి. ప్రీవియస్ ఇయర్స్లో బ్లూమ్ అయిన వాటితో కంపారిజన్ చేసుకుంటే మాత్రం ఇవి చాలా తక్కువే అన్నమాట. నాకు ఎవ్రీ 3 ఇయర్స్ అండ్ 4 ఇయర్స్ అండి వాటి లైఫ్, అంటే మీన్స్ ఎక్కువ బ్లూమ్ ఇవ్వడం అన్నమాట. ఆ తర్వాత నుంచి మనం తగ్గిపోతూ ఉంటుంది. నేను ప్లాంట్ చేసిన ఫస్ట్ ఇయర్లో కొంచెమే వచ్చాయి, తర్వాత ఇయర్ చెట్టు పెరిగి బాగా వస్తాయి అన్నమాట. అప్పుడు సెకండ్ ఇయర్ నుంచి అక్కడ మనకి చిన్న చిన్న స్ప్రౌట్స్ అంటే మీన్స్ చిన్న చిన్న కొమ్మల పక్క నుంచి పుడుతూ ఉంటాయి కదండి సాప్లింగ్స్, అవన్నీ తీస్తాను. కొన్ని పెద్ద పెద్ద కొమ్మలు ఇరిగిపోతే రెయిన్స్ పడినప్పుడు తీసి వేరే చోట కూడా ప్లాంట్ చేస్తూ ఉంటాను అన్నమాట. అలా ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ప్లేస్ని మారుస్తూ ఉండి కొంచెం పెట్టుకుంటూ ఉంటాను. ఈ చెట్లు బ్లూమ్ తగ్గిపోయేలోపు అక్కడ బాగా గ్రో అయ్యి అక్కడ బాగా పూస్తాయి అన్నమాట. ఇది ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క మంత్లో ఒక్కొక్క ఫ్లవరింగ్ వస్తూ ఉంటుందండి. ఇవి చామంతి పూలు 1 నవంబర్లో అలా పూస్తూ ఉంటాయి. ఇవి అయితే వైట్ ఫ్లవర్స్ అస్సలు చాలా బ్లూమ్ తగ్గిపోయిందండి. కానీ నేను ఆల్రెడీ ఇవి వేరే చోట కొన్ని చిన్న చిన్న మొక్కలు తీసేసుకొని వేరే చోట ప్లాంట్ చేసి ఉంచానన్నమాట. నెక్స్ట్ ఇయర్కి అవి బాగా పెరిగి బ్లూమ్ బాగా వస్తాయి అన్నమాట. ఇవి చూసారు కదా ఆరెంజ్ ప్లాంట్స్ అండి. ఇవి ఎన్ని పూలున్నాయో మనం కొయ్యాలే కానీ మన ఓపిక అన్నమాట. కానీ చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఇలా బయట అటు వెళ్ళే వాళ్ళందరూ ఎలా పెంచుతున్నారు, మీరు చాలా మంచి బ్లూమ్ వస్తుంది, టిప్స్ చెప్పరా అని అడుగుతూ ఉంటారు అండి. ఏమీ లేదండి, జస్ట్ ఎవ్రీ ఇయర్ మనం ప్లాంట్స్ని రీప్లేస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు మనకి బ్లూమ్ చాలా వస్తుంది. అండ్ దెన్ కూడా ఇవి చూసారు కదా చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ ఇప్పుడు వచ్చాయి కదండి, ఇవి కొంచెం పెరిగిన తర్వాత మనం రీప్లేస్ చేసుకోవాలన్నమాట. ఇది వింటర్లో అయినా ప్లాంట్ చేసుకోవచ్చు, కానీ అవన్నీ పోతాయి అన్నమాట, పోయి మళ్ళీ రీగ్రో అవుతాయి అన్నమాట. అంతేనండి నా చామంతి చెట్ల స్టోరీ. అండ్ దెన్ మీకు కూడా నచ్చి అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.